Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నట్లేనా? ప్రధాని మోడీతో జగన్ భేటీ సంగతేమో కానీ జగన్ అటు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారో లేదు. ఇక్కడ టీడీపీ జనసేన పార్టీలో ఒకటే టెన్షన్. ఈ భేటీలో ఏం జరుగుతుంది? ఏ విషయాలు చర్చకు వస్తాయి? జగన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లే విషయాలు ఏమిటి? కేంద్రంలో వైసీపీ చేరికకు లైన్ క్లియర్ అవుతుందా? ఇలాంటి సందేహాలు ఈ రెండు పార్టీలకు కునుకు లేకుండా చేశాయి. ఇద్దరి కారణాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఈ సారి జగన్ ఢిల్లీ పర్యటన మాత్రం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిందనే చెప్పాలి. 10 రోజుల క్రితం జగన్ అమిత్ షా ను కలిసి అమరావతి ఫైబర్ గ్రిడ్ స్కామ్లపై సిబిఐ దర్యాప్తు కోరారన్న ప్రచారం జరిగింది. ఈ పర్యటనలో జగన్ వెంట ప్రముఖ న్యాయవాది భూషణ్ వెళ్లడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. ప్రధాని మోడీతో జగన్ భేటీ ఖరారైన తర్వాత ఇదే అంశం మరోసారి చర్చకు వచ్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని, గతంలో కాంగ్రెస్ తో కలిసి తనను జైలుపాలు చేసిన చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ ను ఇప్పుడు బీజేపీతో కలిసి జైలుకు పంపించి పగ తీర్చుకోవాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో జగన్ పర్యటన టీడీపీని తీవ్రంగా టెన్షన్ కు గురిచేసింది. అయితే ప్రధాని భేటీతో జరిగిన అంశాలు బయటికి రానప్పటికీ జగన్ సిబిఐ దర్యాప్తు కోరిన విషయంలో నిజం లేదని ప్రచారం జరుగుతోంది. జగన్ కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మాత్రమే మోడీతో చర్చించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ విషయం గమనించాలి. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్లపై సిబిఐ దర్యాప్తు అంశాన్ని జగన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. ఒకవేళ వైసీపీ అనుకూల మీడియాకు ఈ విషయం తెలిసినా బయటకు చెప్పదు. ఎందుకంటే రేపు పొద్దున సిబిఐ రంగంలోకి దిగి చంద్రబాబు లోకేష్లను అరెస్ట్ చేస్తే మోడీ జగన్ కలిసి కక్షగట్టి అరెస్ట్ చేశారని టీడీపీ దాని అనుకూల మీడియా గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ అదే విషయమే టీడీపీ అనుకూల మీడియాకు సమాచారం ఉన్నా అది కూడా బయట పెట్టదు. ఎందుకంటే చంద్రబాబు లోకేష్లపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందన్న ప్రచారం బయటకు వస్తే టీడీపీ శ్రేణుల్లో అభద్రతా భావం పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా చెదరైన కేడర్ ఇక టీడీపీలో కొనసాగే పరిస్థితి ఉండదు. అందుకే జగన్ ఢిల్లీ పర్యటన ముందు కూడా టీడీపీ మీడియా సిబిఐ అంశాన్ని ప్రస్తావించలేదు. మోడీతో భేటీలో ఏం జరిగిందన్న విషయం పక్కన పెడితే సిబిఐ దర్యాప్తు అంశం రూఢి కాకపోవడం ప్రస్తుతానికి చంద్రబాబుకు ఊరటనిచ్చే విషయమే. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పులేదు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కమలంతో కటిఫ్ తప్పదు. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇవి. జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్రంలో వైసీపీ చేరే అంశమే ప్రధాన ఎజెండాగా ఉందన్న ప్రచారం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు అయితే ఒక కేబినెట్ మంత్రి పదవి, మరో రెండు సహాయ మంత్రి పదవులు వైసీపీ కోసం రెడీగా ఉన్నాయని ఊదరగొట్టాయి. మోడీతో భేటీ నుంచి జగన్ బయటికి వచ్చిన వెంటనే ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రకటిస్తారన్న రేంజ్ లో ఈ ప్రచారం జరిగింది. నిజంగా ఇదే జరిగితే ఎప్పటికైనా బీజేపీ కరుణించకపోతుందా, వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోపోతామా అని ఆశపడుతున్న టీడీపీ పరిస్థితి ఏమో గాని, ఎప్పటికే కమలం గూటికి చేరిన జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి మాత్రం ఇరకాటంలో పడేది. పవన్ కళ్యాణ్ కు జగన్ మీద ఎంత ఉక్రోషం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ను సీఎం గా అంగీకరించేది లేదని ఆయన బాహాటంగానే చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రచారంలో ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత సోమవీర్రాజు నన్మగర్భంగా ఇదే విషయాన్ని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో విధంగా టీడీపీని బీజేపీకి దగ్గర చేసి మూడు పార్టీలు కలిసి జగన్ ను గద్దెదింపాలన్నది పవన్ లక్ష్యంగా ఉంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎన్డీఏలో చేరితే ఆయన ఆశలకు ఆదిలోనే గండిపడినట్లయ్యేది. ఇప్పటికే వామపక్షాల్లో బీఎస్పీలతో పవన్ ప్రయాణం ముగిసింది. వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే అనివార్యంగా బీజేపీతో బంధం కూడా ముగించుకోవాల్సి వస్తుంది. అప్పుడు పవన్ కు మిగిలిన ఏకైక ఆప్షన్ టీడీపీనే అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరోసారి చంద్రబాబుతో చేతులు కలిపితే ఏమవుతుందో పవన్ కు తెలియని విషయం కాదు. అయితే ఎన్డీఏలో చేరడానికి జగన్ అంగీకరించలేదన్న వార్తలు వస్తుండడంతో పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతానికి ఆ బాధలేవీ లేకుండా పోయాయి.